అందరికీ నమస్తే. ఎలా ఉన్నారందరూ? ఇప్పటిదాకా మనం అయోధ్య నగరం గురించి, దశరథుడు చేసిన యాగాల గురించి, రాముడి జననం గురించి, అలాగే విశ్వామిత్రుడు అయోధ్యకు ఎందుకు వచ్చాడో, మరియు శ్రీరాముడు తాటకను అలాగే సుబాహు మారీచులను ఎలా వధించారో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం విశ్వామిత్రుణ్ణి కౌశికుడు అని ఎందుకు అంటారో తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, సుబాహు మారీచులను వధించాక వారు మిథిలా నగరానికి వెళ్తూ ఉండగా అక్కడ ఒక అందమైన దేశం కనిపిస్తుంది. ఆ దేశం ఏంటి, దాని కథ ఏంటి అని రాముడు విశ్వామిత్రుడిని అడుగుతాడు కదా. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. విశ్వామిత్రుడు రామలక్ష్ములతో ఆ దేశం గురించి ఇలా చెప్తాడు. పూర్వం బ్రహ్మ యొక్క కుమారుడు కుశుడు అనేవాడు ఉండేవాడు. అతను మహాతపస్వి వైదర్భి అనే రాజకుమార్తెని వివాహం చేసుకున్నాడు. వారికి నలుగురు కుమారులు జన్మించారు. వారి పేర్లు కుశాంబుడు, ఉసరాంబుడు, అదుత్త రజసుడు, వసువు. తరువాత అతను కొన్నాళ్ళకి తన రాజ్యాన్ని తన నలుగురు కుమారులకి పంచి న్యాయంగా పరిపాలన చెయ్యాలి అని ఆజ్ఞాపించాడు. వారు తండ్రి మాటని అనుసరించి 4 నగరాలను నిర్మించారు. ఆ నగరాలు ఏమిటంటే, కుశాంబుని చేత నిర్మించబడిన నగరం కౌశాంబి, కుశనాథుని చేత నిర్మింపబడిన నగరం మహోదయము, అదుత్త రజసుడు చేత నిర్మింపబడిన నగరము ధర్మారణ్యము, వసువు చేత నిర్మించబడిన నగరం గిరివజ్రాపురము. మనం ఇప్పుడు ఉన్న ప్రాంతము గిరివజ్రాపురము. ఈ దేశం చుట్టూ 5 పర్వతాలు ఉన్నవి. ఈ సోనా నది ఆ పర్వతాలలో పుట్టి ఈ ప్రదేశాన్ని సస్యశ్యామలంగా చేస్తుంది. కుశుడి కుమారులలో కుశనాభుడు అనేవాడున్నాడు కదా, కుశనాభుడికి 100 కుమార్తెలు. వాళ్ళందరూ కూడా కుశనాభుడికి మరియు గృతాచి అనే అప్సరసకి జన్మించారు. వారంతా చాలా అందంగా ఉంటారు. ఒకనాడు ఆ 100 కన్యలు ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా వనంలో ఉండగా వాయుదేవుడు వారిని చూసి ఇష్టపడి వారిని పెళ్ళాడాలి అని కోరాడు. అలా అయితే వారికి ముసలితనము చావు లేకుండా చేస్తాను అని అన్నాడు. కానీ ఆ 100 కన్యలు ఒకేసారి, నీవు ఇలా మాట్లాడడం బాగోలేదు, మాకు నిన్ను శపించే శక్తి కూడా ఉంది, కానీ మేము అనవసరంగా మా శక్తిని వృధా చేసుకోము అని అంటారు. ఎందుకంటే మేము మా తండ్రి నిర్ణయించిన వారిని తప్ప ఇంకా ఎవరిని భర్తగా చేసుకోము అని అన్నారు. దానితో వాయుదేవునికి కోపం వచ్చి మరకుజ్జులుగా, అంటే వారికి ఏమాత్రం బలం లేకుండా చేశాడు. వారు ఆ 100 కన్యలు ఎలాగులాగా అంతఃపురానికి వెళ్ళి బాధపడుతూ ఉంటే కుశినాభుడు ఏమైంది అని అడగగా వారు జరిగింది మొత్తం చెప్తారు. తన కుమార్తెలు ప్రదర్శించిన ఐక్యమత్యము ఓర్పు చూసి కుశినాభుడు చాలా సంతోషిస్తాడు. ఇక తన కూతుళ్ళకు పెళ్లి చేయాలని కుశనాభుడు అనుకుంటాడు. అదే సమయంలో చూలి అనే మహర్షికి ఊర్మిళ కుమార్తె అయిన సోమద అనే గంధర్వశ్రీ సేవలు చేస్తూ ఉండేది. అలా చేస్తూ ఉండగా ఒకనాడు ఆ మహర్షి సోమదతో, నేను నీకేమి చెయ్యగలను అని అడిగాడు. అప్పుడు సోమద, నేను ఎవరికీ భార్యను కాను, కానీ అపారమైన తపశ్శక్తి బ్రహ్మ తేజస్సు కలిగిన మీ వలన శారీరక అనుబంధం లేకుండా తపశ్శక్తి వలన నాకు కుమారుడు కావాలి అని అడిగింది. అప్పుడు ఆ చూలి మహర్షి సంకల్పం చేసి బ్రహ్మదత్తుడనే పుత్రుణ్ణి ప్రసాదించాడు. బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మదత్తుడు కాంపల్య నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి ఇచ్చి కుశనాభుడు తన 100 కూతుళ్ళ వివాహం చేశాడు. వివాహం చెయ్యాలి అంటే పాణిగ్రహం చెయ్యాలి కదా. అలా ప్రతి కూతురి చేతిని బ్రహ్మదత్తుడు తాకగాని వారి మరగుజ్జుతనం పోయి ఇంతకు ముందులాగా అందంగా తయారయ్యారు. వారిని చూసి సోమద చాలా సంతోషించింది.
సోమత తన కొడుకు అలాగే తన 100 కోడళ్లతో పాంపిలియా నగరానికి వెళ్ళిపోయారు. కూతుళ్ళకందరికీ పెళ్లి చేశాక కుశలకుడు కొడుకును కోరి పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆయన పుత్రకామేష్టి యాగం చేస్తూ ఉండగా కుశనాభుడు తండ్రి అయిన కుశమహారాజు వచ్చి, మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, మీకు గాది అనే వాడు జన్మిస్తాడు అని చెప్పి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. నేను ఆ గాది కుమారుణ్ణి అని చెప్తాడు. నేను కుశవంశంలో జన్మించాను కాక కనుక నన్ను కౌశికుడు అని కూడా అంటారు. నాకు ఒక అక్క ఉంది, తన పేరు సత్యవతి. తను కూడా కుశవంశంలో జన్మించింది కనుక తనను కౌశికి అని కూడా అంటారు. మా అక్క పేరుతో కౌశికి నది ఏర్పడింది. అది హిమాలయ పర్వత ప్రాంతాలపై ప్రవహిస్తూ ఉంటుంది. మా అక్కపై ఉన్న అభిమానంతో నేను ఎక్కువగా హిమాలయ ప్రాంతంలో కౌశికి నది తీరంలో ఉంటాను. యాగం కోసమని సిద్ధాశ్రమానికి వచ్చాను అని విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో చెప్తాడు. అలా కుశవంశంలో జన్మించాడు కనుక విశ్వామిత్రుణ్ణి కౌశికుడు అని కూడా అంటారు. తరువాత వీడియోలో విశ్వామిత్రుడి అక్కైన సత్యవతి ఎవరు, తను కౌశికి నదిగా ఎందుకు మారిందో తెలుసుకుందాం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.